हाय अंडी नमस्ते सिरी बुम्मरिल चैनल की स्वागत मा मेरून चामंतुलु चूडंडी एन्नी पूसायो चेट्लकी इवन्नी नेनु इक्कड पारापिट वाल उंटुंदी कास्त लावगा उंटुंदन्नमाट इक्कड वाल सो वाटि पैन पेट्टानु कुंडीलु पेट्टिनप्पुडु कूडा मीकु चूपिंचानु मोन्न मొగ్గలు వచ్చినప్పుడు కూడా చూపించాను చూడండి ఇంకా కోతులు వీటిపైన ఎగిరి దూకపోతే మాత్రం ఇవన్నీ చాలా బుబురుగా పైన కన్ని ఉండేటివి వీటి మీద నాట్యం చేస్తాయి అన్నమాట కోతులు అందుకని కొమ్మలన్నీ ఇలా వంగిపోయాయి ఇందులో ఒకటి లైట్ వయొలెట్ ప్లాంట్ ఉంది పువ్వులైతే చూడండి అన్నీ మెరూన్ కలర్ అసలు ఇక్కడ మల్టీ పెట్టాలనుకున్నాను కానీ కుండీలన్నీ సేమ్ ఉన్నాయి కదా మల్టీ కలర్ చామంతులు పెడదామంటే అవి పాట్స్ కరెక్ట్ గా లేవన్నమాట ఇవి బయట నుండి ఇలా కింద నుండి వ్యూ బాగుంటుందని అప్పుడు కుండీలన్నీ సేమ్ పాట్స్ ఉన్నాయని ఇలా పెట్టాను అన్నిటిలల్లో మెరూన్ చామంతులే అయ్యాయి చూడండి అక్కడి వరకు పువ్వులు అయితే చాలా బాగా పూసాయి నేను కింద నుండి కూడా మీకు వ్యూ చూపిస్తాను ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి కదా కొమ్మలన్నీ నేను హెడ్స్ ప్రూన్ చేశాను ప్రూన్ చేసిన తర్వాత బాగా పెరుగుతుండే ఇంకా కోతులు ఈ కుండీల మీదకి నడుస్తాయి అన్నమాట సో అందుకని కొమ్మలన్నీ ఇలా వంగిపోయాయి లేకపోతే పొడవుగా ఇలా ఉండేటివి కుండీలల్లో ఇంకా పార్ట్స్ అన్నీ సేమ్ ఉన్నాయని ఇలా పెట్టాను ఎంత బాగున్నాయి చూడండి పూలు ఇప్పుడు మంచి చామంతుల సీజన్ చాలా బాగా పూస్తాయి విట్ కేర్ విట్ ఎలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఎలాంటి సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఎండ ఎలా అంటే సన్లైట్ ఎలా అనేది పాత వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి సో వీటి గురించి డీటెయిల్ గా మళ్ళీ చెప్పమని అంటున్నారు నాకు కొంచెం వీలైనప్పుడు ఆన్లైన్లో అట్లా అయితే మీకు వీడియో అయితే చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మనం కాఫీ ద్రావణం గాని టీ పొడి ద్రావణం గాని అలాగే సాలిడ్ ఫెర్టిలైజర్ కౌ మెన్యూర్ గాని వర్మీ కంపోస్ట్ గాని కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గాని ఎండిపోయిన పూలను తుంచి మళ్ళీ అందులోనే వేయండి అయి ఎండ అయితే సన్లైట్ అయితే బాగా తాకాలి మీ మొక్కలు కూడా ఇలా పూలైతే వచ్చేస్తాయి ఎందుకంటే అసలు చామంతులు పూలు రావట్లేదక్క ఒకవేళ వచ్చినా ఒక దిక్కు విచ్చుకోవట్లేదు లేదంటే ఒక దిక్కు విచ్చుకొని మూడు దిక్కులో ముడుచుకుపోతున్నాయి కరెక్ట్గా పువ్వు విచ్చుకోవట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు సో మొక్కకు కాల్షియం డెఫిషియన్సీ ఉంటే అలా ఉంటుంది అలాగే పొటాషియం డెఫిషియన్సీ ఇవి రెండు మనము వాటిని ఫుల్ఫిల్ చేయాలి అంటే బనానా లిక్విడ్ బనానా పీల్ ఉంటుంది కదా బనానా బాగా రైపైన బనానా పండ్లైనా పర్లేదు పండ్లతోని కూడా మనం చేయొచ్చు మన ఛానల్లో వీడియో ఉంది అలాగే మన టీ పొడి కాఫీ పొడి ద్రావణంతోనే నైట్రోజన్ రిచ్గా ఉంటుంది ఇంకా పొటాషియం అయితే బనానా పీల్ తోటి కానీ తర్వాత మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తోటి కానీ ఇంకా మీరు కౌమెన్యర్ ఇవ్వండి సాలిడ్ అన్నిటికీ హెల్ప్ అవుతుంది అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ పొటాషియం డెఫిషియన్సీ అంటే ఎండిపోయిన పువ్వులలో కూడా ఉంటుంది సో అవి కూడా ఏదైనా పువ్వులు కానీ అట్లాంటివి ఏమైనా ఎండిపోయినవి ఉంటే కూడా మొక్కలలో వేయండి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇంకా బోన్ మీల్ కాకపోతే కొంతమంది ఇవి పూజకు యూజ్ చేస్తారు కాబట్టి బోన్ మీల్ అయితే యూజ్ చేయరు కాబట్టి మీరు మామూలుగా ఏదైనా సాలిడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చుకుంటే ఇంత బాగా అయితే పూస్తాయి మందారాలు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో ఇక్కడ పీచ్ కలరు కింద నుండి వ్యూ చూపిస్తానని చెప్పాను కదా చూడండి కానీ సన్లైట్ ఉంది కదా సరిగా కనిపించట్లేదు మార్నింగ్ అయితే చాలా బాగా కనిపిస్తాయి లేదంటే ఈవినింగ్ అన్నీ మెరూన్ చామంతులే అండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవి తెలుసు మీకు చాలాసార్లు షార్ట్స్లలో అయితే చూపించారు ఇక్కడ వైట్ ఎల్లో వయొలెట్ అన్నీ ఉన్నాయి ఇంకా పైన వైట్ తర్వాత వయొలెట్లో ముద్ద ఉంటుందండి తర్వాత మెరూన్లో కూడా లైట్ మెరూన్ ఉంటాయి అవన్నీ ఇంకా చిన్న మొగ్గల్లాగానే ఉన్నాయి అవన్నీ ఫెస్టివల్ వరకు అయితే విచ్చుకుంటాయి నేను చామంతుల కొరకు సపరేట్గా అయితే ఒక వీడియో చేస్తాను మీకు ఒకసారి చూపిద్దాము ఇక్కడ కూడా అన్ని సేమ్ పార్ట్స్ పెట్టానండి మీరు పెట్టినప్పుడు కూడా నేను చూపించాను మీకు ఇక్కడ వయొలెట్ తర్వాత ఇక్కడ కూడా మెరూన్ ఉన్నాయి తర్వాత ఇక్కడ మంచి ఆరెంజ్ కలరు ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్ తర్వాత ఇక్కడ రెడ్ మెరూన్ ఇవన్నీ ఇంకా మొగ్గలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా ఇక్కడ వైట్ మనకు మొక్కలకైతే సన్లైట్ అయితే బాగా ఉండాలి ఇక్కడ పైన పెట్టుకున్నాను తర్వాత అక్కడ పారాపిట్ వాల్ పైన అయితే పెట్టాను మీకు చాలాసార్లు చూపించాను ఒకసారి మళ్ళీ కలర్స్ చూపెడదామని ఈ చిన్న వీడియో అడుగుతున్నారు అక్క మీ చామంతులు ఒకసారి చూపించండి మొక్కల నిండా పూలు ఉన్నాయి మీరు షార్ట్స్లో అయితే చూపిస్తున్నారు ఒకసారి ఫుల్ వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు తప్పకుండా కుదిరినప్పుడైతే ఫుల్ వీడియో చేస్తాను నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్.